దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యాంగ పత్రాలను తగలబెట్టడం అంటే భారత రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ ను అవమానించడమేనని సిపిఎం మండల కార్యదర్శి నన్నే సాహబ్ అన్నారు. ఈ విషయం చూస్తే దేశంలో దళితులను, గిరిజనులను, మైనారిటీలను టార్గెట్ చేసి వారి హక్కులను కాలరాయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగలను వెంటనే శిక్ష పడాలని వర్ణి మండలం తహసీల్దార్ హరిబాబుకు వినతి పత్రం ధన్నే సాహిబ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి జల్లిల్ గోపాల్, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9వ తారీఖు నాడు ఢిల్లీలో దేశ రాజధానిలో భారత రాజ్యాంగాన్ని తగలబెట్టిరంటే దేశ పరిస్థితి ఎడిపోతుందో మనందరికీ అర్థం అవ్వాలి. దేశ రాజధానిలోనే కొంతమంది దుండగులు భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ, అంబేద్కర్ని అవమానిస్తూ భారత రాజ్యాంగం యొక్క ప్రతులను తగలబెట్టడం జరిగింది 9వ తారీఖు నాడు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ ప్రతులను తగలబెట్టినటువంటి దుండగులను పట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. ఈ ప్రభుత్వాలు విఫలమైనాయి. వెంటనే ఆ రాజ్యాంగ ప్రతులని తగలబెట్టినటువంటి దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, దేశ ద్రోహం కేసు పెట్టి జైలుకు పంపాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీగా, బిఎల్ఎఫ్గా, మైనార్టీ సంఘాలు, దళిత సంఘాలుగా వర్ణి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. స్పందించకపోతే ఈ బహుజనులందరినీ ఏకం చేసి ఈ ప్రభుత్వాల పైన దాడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.